హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం అందంగా ఉండడానికి ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాం అలా వాడడం వల్ల చర్మం అనేది డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే దానిలో అనేక రకాలైన కెమికల్స్ కలిసి ఉంటాయి కాబట్టి అవి చర్మం యొక్క కాంతిని తగ్గించేస్తుంది ఇప్పుడు మనం తెలుసుకోబోయే క్రీమ్ మనమే ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇది చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తయారు చేసుకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు దీన్ని ప్రతిరోజు వాడితే ముఖంపై మొటిమలు మచ్చలు పూర్తిగా తొలగిపోయి మెరిసే అందమైన చర్మం మీ సొంతమవుతుంది అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఇందులో వాడే ప్రతి పదార్థం మన వంటింట్లోనే దొరుకుతుంది కాబట్టి పెద్దగా ఖర్చు ఉండదు మన వంటింట్లో దొరికే మినపప్పును ఉపయోగించి ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం మినపప్పుతో ఫేస్ క్రీమ్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా మన అందాన్ని కాపాడడానికి మినపప్పు కూడా ఒక ముఖ్యమైన సాధనం దీన్ని ఉపయోగించి ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక బౌల్ నిండా మినపప్పు తీసుకోవాలి ఇలా నిండుగా తీసుకుంటే అది పది రోజులకు సరిపడా క్రీమ్కి వస్తుంది ఎక్కువగా తయారు చేసుకోవాలి అనుకుంటే రెండు మూడు కప్పులు తీసుకోవచ్చు రెండు మూడు కప్పుల పాటు తీసుకుంటే నెల రోజులకి సరిపడా క్రీమ్ తయారవుతుంది మినపప్పుకి నాలుగైదు సార్లు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి చాలా శుభ్రంగా కడగాలి ఇది ముఖానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి కడిగేటప్పుడు శుభ్రత పాటించాలి అలా శుభ్రంగా కడిగిన మినపప్పును నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలి దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మెత్తగా సున్నితంగా ఉండే పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి కొంతమంది అనేక రకాలైన చర్మ సమస్యల వల్ల చర్మం కాంతిహీనంగా నిర్జీవంగా మారుతుంది అలా కాంతిని కోల్పోయిన చర్మానికి మినపప్పు బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఆ మినప్పప్పు పేస్ట్ నుంచి మినపప్పు పాలను తీసుకోవాలి అది ఎలా అంటే ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక మెత్తని బట్ట వేసి దానిలో ముందుగా తయారు చేసిన మినపప్పు పేస్ట్ వేసి గట్టిగా పిండుకోవాలి మినపప్పు శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎముకలు వెన్నెముక కండరాలు గట్టిపడడానికి బాగా సహాయపడుతుంది కేవలం శరీర ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి కూడా మినపప్పు అనేది బాగా పనిచేస్తుంది మన అందానికి ఉపయోగించే సున్నిపిండిని పిండిని ఈ మినపప్పుతోనే తయారు చేస్తారు చర్మాన్ని శుభ్రపరచడంలోనూ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి మినప్పప్పు అనేది బాగా పనిచేస్తుంది అలా వడకట్టుకున్నటువంటి మినప్పప్పు పాలని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ పాలను వేడి చేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టి తిప్పుతూ వేడి చేయాలి గడ్డలు కట్టకుండా బాగా వేడి చేయాలి ఇది మన శరీర ఆరోగ్యానికి మన చర్మ ఆరోగ్యానికి అందాన్నిచ్చే వాటిలో చాలా ముఖ్యమైనది మినప్పప్పు నిర్జీవమైన చర్మానికి కాంతినిచ్చే అద్భుతమైన పదార్థం మినప్పప్పు దీన్ని క్రీమ్ లాగా చేసి వాడుకుంటే ముఖానికి చాలా అందంగా ఇస్తుంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది ఇలా బాగా చిక్కబడిన క్రీమ్ చల్లారిన తర్వాత ఒక బౌల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మనం ఫేస్ ప్యాక్ లో కూడా వాడుకోవచ్చు ముఖంపై ముడతలు బాధపడేవారు ఈ మినపప్పు ఫేస్ ప్యాక్ని ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం మినపప్పుకి ముఖాన్ని బిగుతుగా మార్చే గుణాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ముడతలు ఉన్న చోట ఈ మినపప్పుని ఫేస్ ప్యాక్ లో కలిపి ఉపయోగిస్తే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి చర్మంపై జిడ్డుని తొలగించి అందంగా ఆకర్షణీయంగా మారేలాగా చేస్తుంది ఈ మినపప్పు ప్యాక్ని ముఖమంతా రాసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటే ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి ఈ మినపప్పు క్రీమ్ని ఉపయోగించి ముఖానికి అప్లై చేసే రెండో టిప్ గురించి తెలుసుకుందాం ఒక బౌల్లో రెండు స్పూన్ల మినపప్పు క్రీమ్ వేసుకోవాలి ఒక స్పూన్ కలబంద గుజ్జు కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కలపాలి దీనిలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కూడా కలపాలి వీటన్నిటినీ బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ని అరగంట సేపు ఉంచుకుని తర్వాత కడుక్కుంటే చర్మం మెరుస్తూ కాంతివంతంగా తయారవుతుంది అంతేకాకుండా విడిగా వాడే ఏ ఫేస్ ప్యాక్లో అయినా సరే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు క్రీమ్ కలిపి రాసుకుంటూ ఉంటే ముఖంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది ఈ క్రీమ్ వారానికి ఒకసారి రాస్తూ ఉంటే చర్మం కలకలలాడుతూ ప్రకాశవంతంగా మారుతుంది దీన్ని బయటికి వెళ్ళేటప్పుడు పార్టీలకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు రాసుకుంటే చర్మంలో ఒక మంచి గ్లో కనిపిస్తుంది ముఖం డల్గా అనిపించినప్పుడు కూడా దీన్ని ఉపయోగిస్తే చాలా బాగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి